కోడెల కూతురు రాజకీయాల్లోకి. నరసరావుపేట ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి చాలామంది వారసులు రెడీ అయిపోతున్నారు. అనంతపురం, ఉభయ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన సీనియర్ నేతల పిల్లల పేర్లు బాగా వినపడుతున్నాయి. అటువంటి వారసుల పేర్లలో తాజాగా వినిపిస్తున్న మరో పేరు డాక్టర్ విజయలక్ష్మి. విజయలక్ష్మి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె. కోడెల గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లెకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జిల్లాలోని నరసరావుపేటకు చెందిన సీనియర్ నేత అయినప్పటికీ పోయిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కోడెలను సత్తెనపల్లె నుండి పోటీ చేయించారు. అయితే ఏదో అదృష్టం కొద్ది గెలిచారు. తర్వాత స్పీకర్ కూడా అయ్యారు. స్పీకర్ అయిన దగ్గర నుండి క్రియాశీలక రాజకీయాల్లో కోడెల కొడుకు శివరామకృష్ణ బాగా యాక్టివ్ అయ్యారు. దాంతో ప్రతిరోజు వివాదాలు ఇరుక్కుంటున్నారు. అవినీతి, బెదిరింపులు, కిడ్నాప్లు ఇలా అనేక ఆరోపణలున్నాయి కొడుకు మీద. పార్టీ నేతలే శివరామకృష్ణ దూకుడును భరించలేక చంద్రబాబు దగ్గర మొత్తుకున్న ఘటనలున్నాయి. దీంతో దాని ప్రభావం కోడెలపైన పడుతోంది. ఎంతైనా కొడుకు కదా, అందుకే స్పీకర్ కొడుకునే వెనకేసుకొస్తున్నారు. ఒకవైపు ఆరోపణలు పెరిగిపోతున్నాయి, ఇంకోవైపు 2019 ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. దీంతో కోడెల కూతురు డాక్టర్ విజయలక్ష్మిని రంగం మీదకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూతురుకు టికెట్ ఇప్పించుకునే విధంగా స్పీకర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. కొడుకును ఎన్నికల్లో దింపితే గెలుపు అనుమానమే. అందుకనే కోడెల వ్యూహాత్మకంగా కూతురును రాజకీయాల్లోకి తేవాలని అనుకుంటున్నారట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కూతురుపైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కోడెల బాటలోనే ఆయన కూతురు కూడా నడవనున్నారని, రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగడనున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కోడెల నరసరావుపేట నుంచి పోటీ చేసి తన కూతురు విజయలక్ష్మిని సత్తెనపల్లె నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారట. అయితే వచ్చే ఎన్నికల్లో కోడెల పోటీ చేసేది లేనిది తెలియదు. తన స్థానంలో కూతురును ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటున్నారా, లేకపోతే నరసరావుపేట సత్తెనపల్లిలో ఇద్దరూ పోటీ చేయాలని అనుకుంటున్నారా అన్నది తేట తెలం లేదు. ఇది ఏమైనా ఇద్దరికీ చంద్రబాబు టికెట్లు ఇస్తారా అన్నది కూడా సస్పెన్సే.